గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త అని ఉపాధ్యాయురాలు అని ఆమె నిమ్న వర్గాల కోసం కృషి చేసిన వీర వనిత అని అన్నారు. కులమత భేదాలను అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని తెలిపారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడిందని చెప్పి జనవరి 1న పులిలో మొట్టమొదటి బాలికల సావిత్రిబాయి పూలే పాఠశాలను ప్రారంభించారని సూచించారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి భారతీయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. ముఖ్యంగా తీవ్ర విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉద్యమకారిణి అని తెలిపారు. దళిత ఆదివాసీ గిరిజన మైనారిటీ కులాలు మహిళల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. మనకి ఒక్కడే శత్రువు ఉన్నాడు అని ఆ శత్రువు అజ్ఞానమని విద్యావంతులమైన మనం ఆ శత్రువులను తుదముట్టించడమే మన లక్ష్యమని సావిత్రిబాయి పూలే భారతదేశానికి ఎంతో నేర్పిన గొప్ప సంస్కర్త అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి వైస్ చైర్మన్ జాకీ యుద్దీన్ కౌన్సిలర్స్ బబూరి రజిత వంటేరు గోపాల్ రెడ్డి బాలమణి బొగ్గుల చందు నాయకులు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పూలమాల వేసి ఆమె యొక్క ఆశయాలని కొనసాగించాలన్నటువంటి ఆలోచన యావత్ భారతదేశంలో అప్పుడు ఆమె ఏదైతే ఏ రోజు నుంచి స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మహిళల్ని ఏదో రకంగా ఎంకరేజ్ చేస్తూ అది ఇంతింత వడ్డింత అయినట్లుగా దేశంలో ఇలా మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి. మహిళలు ఎమ్మెల్యేలు అవుతుంది, మహిళలు ఎంపీలు అవుతుంది, పెళ్లి భారత ప్రధాని అయింది. ఇవన్నింటి కారణం ఏంటంటే సరస్వతి పిల్లే గారు ఆమె ఈ దేశంలో మహిళ సతీగాహ సతీ సాగమనం జరుగుతున్నటువంటి సందర్భాలలో భర్త చనిపోతే మహిళను బయటకు వెళ్ళనీయని సందర్భాలలో మరి అట్లాంటప్పుడు ఆమె బయటకు వచ్చి ప్రతి మహిళ కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఈ దేశానికి తొలి మహిళా టీచర్ ఎవరన్నా ఉందంటే సరస్వతి పిల్లే తొలి భారతదేశంలో తొలి మహిళా టీచర్ ఆమెనే. కాబట్టి ఆమె ఆ రోజు నుంచి ఆమెను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని కానీ ప్రభుత్వాలు కానీ మహిళలు కానీ అన్ని విధాల ఆమెకి ఇంపార్టెన్స్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.